హాయ్, దిస్ ఇస్ ప్రవీణ్ వర్కింగ్ ఎట్ ఇండియన్ రైల్వేస్. గత 5 సంవత్సరాలుగా చేయడం జరుగుతా ఉంది. సో ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, ఒక 5 to 6 మినిట్స్లో క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఇండియన్ పాలిటీ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సెంట్రల్ గవర్నమెంటే కావచ్చు, స్టేట్ గవర్నమెంటే కావచ్చు, ఎంసీక్యూ టైప్లో, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టైప్లో ఎలాంటి ప్రశ్న ఇచ్చినా ఈ టాపిక్స్ చదివితే మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలరు. ఓకే, సో అది ఏ విధంగా ఉంది, మెటీరియల్ ఏంటి అనేది మీకు వీడియోలో పూర్తిగా చూపెడతాను. సో ఫస్ట్ అసలు ఇండియన్ పాలిటీ గురించి చూద్దాం. నాకు బీటెక్ అయిపోయినాక ఒక 1 ఇయర్లోనే రైల్వేలో జాబ్ రావడం, ఆ తర్వాత జాయిన్ అవ్వడం. సో మనం కొద్దిగా పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాం కనుక, సో అప్పటికి మనీ అనేది నీడెడ్ అవ్వడం వల్ల కంటిన్యూ చేయాల్సి వచ్చింది. జాబ్ చేస్తూనే ఉన్నాం కూడా ఇప్పటికీ. సో తర్వాత ఏమైందంటే రొటీన్ లైఫ్ అయిపోయింది. కొన్ని ఇయర్స్ తర్వాత బోర్ అనేది వచ్చేసింది, వెళ్ళడం రావడం ఇలానే ఉండిపోయింది కదా అనే ఆలోచనతో కొద్దిగా మనం ఇంకా బెటర్ జాబ్స్కి ఏమైనా చూద్దాం, ట్రై అయితే చేద్దాం అనే ఆలోచనతో యూపీఎస్సీ సైడ్ అయితే డిసైడ్ అయ్యాను. సో అందులో భాగంగానే మీకు ఇండియన్ పాలిటీ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు చెప్పడానికి కూడా కారణం అదే. మీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినవి మాత్రమే చెప్తాను అని. ఓకే, సో దానికి గల కారణం ఏంటి అంటే ఇదే. సో మీకు క్లాసెస్ చెప్పడం వల్ల నాకు లాభం వస్తున్నప్పటికీ నా నాలెడ్జ్ ఇంకెక్కువ లాభం పొందుతూ ఉంది. సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ కూడా ఇదని చెప్పుకోవచ్చు. సో ఇండియన్ పాలిటీ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే ఎవరైనా చెప్తారు, లక్ష్మీకాంత్ ఈజ్ ద స్టాండర్డ్ బుక్. సో మరి మనం ప్రిపేర్ చేసింది కూడా సేమ్ అదే లక్ష్మీకాంత్ బుక్ నుండి. సో ఈ బుక్లో మనం ఏముందనే చూద్దాం. సుమారు 80 టాపిక్స్ ఉంటాయండి ఇక్కడ. చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ రచన, ముఖ్య లక్షణాలు, ప్రవేశిక, సో అండ్ సో అని, సమైక్య వ్యవస్థ, మొత్తం 80 టాపిక్స్ ఉంటాయండి. ఓకేనా? ఈ 80 టాపిక్స్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇందులో ఉన్న మెయిన్ కంటెంట్ మాత్రమే రాయడం జరిగింది. మెయిన్గా మనకి ఎంసీక్యూ టైప్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అని. ఓకే, సో 80 టాపిక్స్, ఈ 80 టాపిక్స్ను కూడా మనం ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఆ 80 టాపిక్స్ని మనం 3 విభాగాలుగా విభజించాం. ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, రెండవది ఇంపార్టెంట్ టాపిక్స్, అండ్ థర్డ్ వన్ అదర్ టాపిక్. సో ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్లో 20 టాపిక్స్ ఉంటాయి. అంటే మనకి పాలిటీ అనేది ఆ ఎగ్జామ్లో ఒక 4-5 మార్క్సే వస్తూ ఉన్నాయి, చాలా తక్కువ పోర్షన్ అనుకున్నప్పుడు మీరు ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ 20 చదవాల్సి ఉంటుందండి. ఓకేనా? సో నెక్స్ట్ లేదు, ఇంకా కొద్దిగా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నప్పుడు మనం ఈ 24 అంటే మొత్తం 44 టాపిక్స్ చదవాలండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి అదర్ ఇంపార్టెంట్. ఇంకా లేదు, ఇంకా చాలా బల్క్గా వస్తూ ఉన్నాయి, ఇంకా డెప్త్గా వెళ్ళిపోతూ ఉన్నాడు, మనకి ఏది అడిగేది కూడా తెలియదు, ఎక్కువ మార్క్స్ వస్తూ ఉన్నాయి కనుక అన్నప్పుడు ఈ కంప్లీట్గా ఈ లాస్ట్ షెడ్యూల్కి రావాలి. మొత్తం 80 టాపిక్స్ అండి. ఇందులో కొన్ని డబల్ ఉంటాయి, ఎందుకంటే మనకి ఒకటే దాంట్లో 2 లెసన్స్ యాడ్ చేసాం కనుక. సో వీటిని యాజ్ ఇట్ ఈజ్ లెసన్గా మనం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. చూడండి ఒకసారి, అటర్నీ జనరల్ కనుక తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందండి మనం ప్రిపేర్ చేసిన నోట్స్. ఇంపార్టెంట్ ఇవి మాత్రమే అండి. మీరు 100 సార్లు ఆ బుక్ చదివినా ఇవి తప్పించి మీకు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఇంకేం ఉండదు. ఎందుకంటే నేను లక్ష్మీకాంత్ బుక్ ఇప్పటికి ఒక 4-5 టైమ్స్ కంటే ఎక్కువ చదివాను. దాన్ని రుద్ది స్కెచ్లు పెట్టి, మార్కర్ హైలైటర్ పెట్టి రుద్ది, ఆ మార్కర్స్ పెట్టడానికి మళ్ళీ ప్లేస్ లేక మళ్ళీ కొత్త బుక్స్ కూడా తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ అది 3rd బుక్. ఓకే, సో ఇంతకు మించి మీరు ఎన్నిసార్లు చదివినా ఆ బుక్లో మీకు ఇవి కాకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనపడవు. సో ఈ విధంగా మనం ఇది చూసుకోవచ్చు. రాజ్యాంగ ప్రవేశిక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనకి షెడ్యూల్డ్ మరియు ఆదివాసి ప్రాంతాలు కనుక చూస్తే ఈ విధంగా ప్రిపేర్ చేశాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షెడ్యూల్స్ కనుక చూసినట్లయితే ఈ విధంగా. ఓకేనా? సో ఎన్హెచ్ఆర్సీ, హెచ్ఎస్ఆర్సి, హ్యూమన్ రైట్స్ కమిషన్ కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో చాలా నీట్గా మీరు 100 సార్లు చదవండి, నేను చెప్తా ఉన్నా ఇంతకంటే మీకు ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్ అవ్వపడదు. సో అతి ముఖ్యమైన ప్రకరణాలు, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, 80 టాపిక్స్ ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఉంటుంది. మరి తీసుకోవాలనుకుంటే మాత్రం 100% చెప్తున్నా, మీరు పెట్టిన రూపాయికి 100 రెట్లు లాభమే పొందుతారు, అందులో డౌటే లేదు.
యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లాస్ట్ బెంచెస్ అబ్బ అని యాప్ ఉంటుంది, కేవలం 120 రూపీస్ అండ్ ప్రజెంట్, 120 రూపాయలు 80 టాపిక్స్. అందులో మనం 50 టాపిక్స్ వరకు వీడియోలు చేసాము, ప్లస్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. రిమైనింగ్ క్లాసెస్కి వీడియో చేస్తాను ఒక 10 డేస్లో. ఓకే, సో ఎందుకు చెప్తున్నాను పర్టికులర్గా ఇండియన్ పాలిటీ అని మీకు చెప్తూ ఉంటా రీజను, నేను చాలాసార్లు చెప్పాను రైల్వే ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనే కంప్లీట్ అవగాహన నాకుంది. సో అందుకే రైల్వే ఛానలే ఇది, ఇప్పటికీ స్టిల్ రైల్వే ఎగ్జామ్స్ ఛానలే. ఓకేనా? సో కానీ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం నేను అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయని చెప్తూ ఉంటాను. అందులో ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ. సో తెలంగాణ సబ్జెక్ట్ చెప్పండి అంటే మన దగ్గర అది లేదంతా, సో మనం టచ్ చేయలేదు, మనకు తెలియదు కనుక చెప్పలేము. సో ఇండియన్ పాలిటీ మాత్రం మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇవి తప్పించి మీకు ఏది రాదండి, వేరే ఏ క్వశ్చన్స్ ఏవి రావు. మీరు కావాలంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పేపర్ తీసుకోండి, ట్యాగ్ చేసుకోండి తెలుస్తుంది, రైల్వేస్ చూసుకోండి ట్యాగ్ చేసుకోండి తెలుస్తుంది, మీ ఇంకెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే, సో 80 టాపిక్స్ యాజ్ ఇట్ ఈజ్ లక్ష్మీకాంత్ బుక్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో తీసుకోవాలనుకునే వాళ్ళు లాస్ట్ బెంచెస్ ఆఫ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి. రోజుకు ఒక్క లెసన్ ప్రిపేర్ అయినా గ్రూప్4 వాళ్ళైనా, గ్రూప్3 అయినా, గ్రూప్2 అయినా, మీకు ఎగ్జామ్ అయిపోయే వరకు కనీసం ఒక 50 లెసన్లు అయినా కంప్లీట్ చేస్తారు. ఈజీగా మీకు ఎన్ని పాలిటీ క్వశ్చన్స్ వస్తే అన్నీ అటెంప్ట్ చేస్తారు. అందులో డౌటే లేదండి, నేను చెప్తున్నాను కదా. ఓకే, సో తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక చిన్న సలహా ఏంటంటే మన గోల్ ఎప్పుడు ఎదుటివాడికి చెప్పకండి. ఓకే, సో ఎందుకంటే చెప్పడం వల్ల మనకు ప్రెషర్ అనేది డెఫినెట్లీ పెరిగిపోతూ ఉంటుంది. ప్రతి పనికిమాలినోడు వచ్చి అడుగుతూ ఉంటాడు, ఏమైనా చదువుతున్నాం, ఏమైంది. సో మీ గోల్ అనేది మీ మైండ్ వరకే పెట్టుకోండి. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్.